పంట లాభాల సంగతి దేవుడెరుగు దానిపై పెట్టిన పెట్టుబడులు కూడా రాక రైతులు అప్పుల పాలవుతున్నారు పైగా అంతర్జాతీయంగా సుంకాల పెరుగుదల దీంతో ఆ పంటను సాగు చేయొద్దని ప్రభుత్వం ప్రచారం నిర్వహిస్తోంది ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచిస్తోంది అయితే ఆ పంట రైతులకు కన్నీటి కష్టాలను మిగుల్చుతున్నా సాగు మాత్రం తగ్గడం లేదు ఆదిలాబాద్ జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణంపై స్పెషల్ రిపోర్ట్ ఆదిలాబాద్ జిల్లా తెల్ల బంగారానికి ప్రసిద్ధి అత్యధికంగా రైతులు పత్తిని సాగు చేస్తున్నారు గతేడాది సకాలంలో వర్షాలు కురవక పంటలు పండక రైతులు తీవ్రంగా నష్టపోయారు పండిన పంటకు గిట్టుబాటు ధరలు రాక అప్పుల పాలయ్యారు అంతర్జాతీయంగా మార్కెట్లో కూడా పత్తికి డిమాండ్ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అలాంటి పత్తి సాగుని చేపట్టకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది పత్తికి బదులుగా సోయా కందులు మొక్కజొన్న వేసుకోవాలని రైతులకు సూచించింది అయితే రైతుల తీరు మాత్రం మారలేదు గతేడాది 3.5 లక్షల హెక్టార్లలో పత్తిని సాగు చేసిన రైతులు ఈ ఖరీఫ్ లో పత్తి విస్తీర్ణం తగ్గించకుండా సాగుకు సిద్ధమవుతున్నారు ఈ నెల 20 నాటికి 11 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లను రైతులు కొనుగోలు చేశారు పత్తికి ప్రత్యామ్నాయంగా సోయా పంటలను పెంచాలని అధికారులు భావించారు అందులో భాగంగా 74 వేల క్వింటాల విత్తనాలు సరఫరా చేయాలని నిర్ణయించారు కానీ 58 వేల క్వింటాల సోయా విత్తనాలు మాత్రమే పంపిణీ చేశారు సోయా సాగు చేస్తే నష్టాలే వస్తాయని రైతులు చెప్తున్నారు పత్తి తప్ప వర్షకాలం ఆధారం తప్ప వేరే పంటలు వండాయి మరి సోయాబీన్ వేసుకున్నాడా కేసీఆర్ దానికి ఇన్సూరెన్స్ కానీ ఇక్కడ ప్రత్యామ్నాయత కూడా సబ్సిడీ విత్తనాలు కానీ ఇప్పించగలిగితే మేము దానికి వాళ్లకు చాలా రుణపడి ఉంటామని కూడా మనం చేస్తున్నాం పత్తి పంట వేస్తేనే తమకు రుణాలు ఇస్తున్నారని సోయా వేస్తే ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు రుణాలు ఇవ్వరని రైతులు చెప్తున్నారు పైగా నాసి రకం సోయా విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతే కంపెనీల నుంచి పరిహారం ఇప్పించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు ప్రభుత్వం పత్తిని పండించొద్దని చెప్పడం సరికాదని పత్తి రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు గత 10 సంవత్సరాల నుంచి పత్తి పంటనే మేము వేసుకొని నమ్ముతున్నాము గిట్టుబాటు ధర లేకుండా అక్కడనే అందులోనే పని చేసుకుంటూ ఏదో కొంత వెనుకబడుతూ బతకగలుగుతున్నాము కానీ మిగతా పంటల వైపు మళ్లించాలంటే మాకు సోయాబీన్ లాంటి కంది లాంటి పంటలు సరిగ్గా దిగుబడి రావు మరి ఈ పంటలు వేసుకుంటే మరి మాకు అసలు బతకడం కష్టమవుతుంది మరి ప్రభుత్వం కూడా మేము అంతర పంటగా వేయమంటే కంది రాళ్ళు పెట్టుకుంటాం తప్ప కానీ మిగతా పంటలు వేయాలి ఇప్పటికిప్పుడు అంటే కుదరదు జిల్లాలో పత్తి విస్తీర్ణం తగ్గిందని అధికారులు చెప్తున్నా వాస్తవంగా తగ్గించడంలోనూ ప్రత్యామ్నాయ పంటల సాగు చేయించడంలోనూ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి మధ్య బంగాళాఖాతంలో ఇవాళ ఉపరితల ఆవర్తనం ఏర్పడే